మంత్రులంతా కూడా కాస్త కొత్త ఊపులో ఉన్నారు. ఖచ్చితంగా గతంలో కూడా చూసినట్లయితే కూడా ఇవాళ పిఎస్సి సమావేశంలో కూడా వారు ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సోనియా గాంధీని కూడా ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ కాకుండా కానీ సోనియా కుటుంబంలో ఎవరైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కూడా భావించింది. వాళ్ళ ఆ పిఎస్సి సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అయితే భువనగిరి పార్లమెంట్ నుంచి మొన్నటి వరకు కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ నుంచి ఆ ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీని కూడా పోటీ చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మనం కూడా చూడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మల్కజ్గిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపొందడం జరిగింది. గతంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా 3 ఆ కాంగ్రెస్ ఎంపీలు కానీ అదేవిధంగా 4 బీజేపీ ఎంపీలు కానీ గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది ఒక కొత్త మంత్రులకు కూడా ఒక ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలోకి తీసుకురావడంతో మొత్తం కూడా అధిష్టానం ఢిల్లీ హైకమాండ్ కూడా చాలా కీలకంగా భావించి ఇక్కడ ఏకంగా మొత్తం కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కె వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, హేమాయమి నేతలంతా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. అదే స్థాయిలో కూడా ఇక్కడ 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత కీలకంగా కూడా తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ఖచ్చితంగా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంతో ఇప్పటికే అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కూడా ఇక్కడ కైవసం చేసుకోవచ్చు అని కూడా అదే స్థాయిలో ఇప్పటికే ఇన్ఛార్జ్లను నియమించడం పట్ల కూడా ఇన్ఛార్జ్లను కూడా చూసినట్లయితే మంత్రులంతా కూడా అనుభవం ఉన్నవారు. పార్లమెంటు పరిధిలో కూడా ఎక్కువగా ఇప్పుడు నల్గొండ, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ చూసినట్లయితే మొత్తం ఒక జనగామన మినహా మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి. గతంలో ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి భువనగిరి ఎంపీలో అదేవిధంగా ఖచ్చితంగా గెలవచ్చు. ఇదే స్థాయిలో కూడా ఖమ్మంలో ఒక్క సీట్ మినహా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ అనేది చాలా కీలక విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే జంట నగరాల హైదరాబాద్ రంగారెడ్డిలో బీఆర్ఎస్ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థాయిలో కాబట్టి దాన్ని చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇన్ఛార్జ్లకు మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సో ఎలాంటి టాస్క్ ఇవ్వబోతున్నారు అంటే ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రులు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి? చాలా వరకు ముందు జాగ్రత్త పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులకు కీలక బాధ్యతలు, ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం కానీ అభ్యర్థి విషయంలో కూడా ఎవరైతే బాగుంటుందని అభ్యర్థి విషయంలో కానీ వీళ్ళందరూ కూడా ఆ మంత్రులకు వీళ్ళంతా కూడా ఆ రాజకీయంగా చాలా వరకు సీనియారిటీ ఉన్నటువంటి ఆ ఏమాయమి మంత్రులు రాజకీయ అనుభవం ఉన్నారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్ విక్రమార్క వీళ్ళంతా కూడా అంతా ఆ ఒక కలిసికట్టుగా వివరించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారో అత్యధిక స్థానాలు కూడా గెలవచ్చు అనే ఒక వ్యూహంతో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముందుగానే ఇన్ఛార్జ్లను ప్రకటించింది. అంతా కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మంత్రులకు కూడా ఇది ఒక కొత్త ఛాలెంజ్ అని చెప్పవచ్చు, టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కూడా అన్ని స్థానాల్లో కూడా 17 పార్లమెంట్ స్థానాల్లో 11 మంది మంత్రులు కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఒక మంత్రులకు ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళ ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అలాగే జీవన్ రెడ్డి వీళ్ళిద్దరికి కూడా మంత్రులు కాకపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు పార్లమెంట్ నియోజకవర్గం సమితి. సో ఎలాంటి స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఈ బాధ్యతలు ఇచ్చింది? ఖచ్చితంగా నిజామాబాద్ విషయంలో జీవన్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించింది. ఎందుకంటే జీవన్ రెడ్డి గతంలో మనం చూడడం జరిగింది ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుపొందుకోవడం కానీ చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఒక అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కావడంతో జీవన్ రెడ్డిని అక్కడ కీలకంగా నిజామాబాద్ లో చూసినట్లయితే అక్కడ ఆ గతంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంతా కూడా చాలా వరకు కీలకంగా ఉన్నటువంటి స్థానాలు ఎంపీ కూడా అక్కడ పట్టు నిలుపుకోవాలంటే సరైన వారికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని భావించి అందులో భాగంగా మంత్రులు ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు వేయించడం జరిగింది. అదేవిధంగా జీరాబాద్ పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా అదేవిధంగా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు పూర్తిగా ఈ 17 స్థానాలకి ఎవరిని చూసినా కానీ ఆదిలాబాద్ మంత్రి సీతక్కను చూసినా, పెద్దపల్లి శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఈ మంత్రులంతా కూడా మొన్నటి వరకు కూడా గతంలో ఆ ఎంపీలుగా పనిచేసినటువంటి వారు ఇళ్ళ వరకు చాలా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి 3 ఎంపీలు కానీ వీరంతా కూడా కీలకంగా వ్యవహరించిన వారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావడంతో కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికై ఒక ఇన్ఛార్జ్ మంత్రులుగా కావడం, ఆ మంత్రులు అనేది పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే క్యాడర్ అంతా కూడా
మంత్రులతో మమేకం అవుతుంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సమన్వయం చేసుకుంటారు. అభ్యర్థి విషయంలో కూడా వీళ్ళదే చాలా వరకు కీలకంగా ఉంటుంది. అభ్యర్థులని పరిగణలోకి తీసుకోవాలన్నా కానీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పోతే ఆ త్వరలో జరగబోయేది ఎవరైతే అభ్యర్థిని పెడితే బాగుంటుందని ఇప్పటి నుంచి కూడా వారి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగానే అందరికంటే ముందుగానే బీజేపీ బీఆర్ఎస్ కంటే ముందుగానే కాస్త ముందుగా అంతా కూడా మంత్రులకు ఒక కొత్త టాస్క్ అని చెప్పవచ్చు. మంత్రులు కూడా ఇప్పుడు మొత్తం వారు కూడా ఒక సవాల్ మారవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీని ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చాం, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ సోనియా గాంధీ కూడా రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఒక టాస్క్ కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం కావడంతో కూడా ముందు జాగ్రత్తగా ఈ విధంగా కూడా మంత్రులందరూ కూడా 11 మంది మంత్రులకు కూడా సీఎం డిప్యూటీ సీఎం తో సహా కూడా 11 మంత్రులకు కూడా మొత్తం ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి వ్యవహారాన్ని చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంటు స్థానాలపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జీలు నియమించింది పార్టీ. ఒక్కో లోక్సభ స్థానానికి ఒక్కో మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అలాగే సీఎం డిప్యూటీ సీఎంలకు 2 నియోజకవర్గాలు కూడా కేటాయించింది. చేవెళ్ళ మహబూబ్ నగర్ లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జీలు నియమించింది పార్టీ. ఒక్కో లోక్సభ స్థానానికి ఒక మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. సీఎం డిప్యూటీ సీఎంలకు 2 నియోజకవర్గాలు కేటాయించారు. చేవెళ్ళ మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ ఉండనున్నారు. ఇక సికింద్రాబాద్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారు. మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గం అలాగే ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండబోతున్నారు. ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గానికి సీతక్క, పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గానికి శ్రీధర్ బాబు, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, జహీరాబాద్కు పి సుదర్శన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ స్థానానికి దామోదర రాజనరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూలు ఎస్సీ స్థానానికి జూపల్లి కృష్ణారావు, నల్లగొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి లోక్సభ స్థానానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి, వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి కొండా సురేఖ ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. మొత్తం మీద ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇన్ఛార్జీలు నియమించింది కాంగ్రెస్ పార్టీ. మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టింది. అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి 2 నియోజకవర్గాల చొప్పున ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లోక్సభ స్థానాలకు సంబంధించి మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు కూడా 2 నియోజకవర్గాల చొప్పున ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి రమేష్? రైట్, మొత్తం మీద చూడొచ్చు పార్లమెంట్ లో అత్యధికంగా తెలంగాణ జిల్లా నుంచే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇక త్వరలో జరగబోయే పార్లమెంటు స్థానాలపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే ఇవాళ మొత్తం కొత్తగా మంత్రులు ఎవరైతే ఉన్నారో 11 మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా పార్లమెంట్లకు ఇన్ఛార్జీలుగా పంపించింది. అందులో స్వయంగా అదేవిధంగా సీఎం డిప్యూటీ సీఎంను కూడా చూసినట్లయితే అత్యంత కీలకంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్, అదేవిధంగా చేవెళ్ళ 2 పార్లమెంట్ పరిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమించింది. అదేవిధంగా డిప్యూటీ సీఎంని కీలకగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చూసినట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్ కి భట్టి విక్రమార్కను కేటాయించింది. ఏదైతే ఇప్పుడు ప్రస్తారం చూసినట్లయితే తెలంగాణలో 3 సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఒకటి నల్గొండ, భువనగిరి, మల్కజ్గిరి. మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలో మొన్నటి వరకు కూడా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండడం జరిగింది. ఇప్పుడు మల్కజ్గిరి స్థానంలో కూడా అక్కడ ఇన్ఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావుని, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఎక్కువగా
ఆ మల్కత్గిరి అనేది కూడా చాలా కీలకం అని చెప్పవచ్చు. గతంలో కూడా ఆ కూడా ఆ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందడం జరిగింది. మల్కత్గిరి లో తుమ్మల నాగేశ్వరరావుకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నల్గొండ భువనగిరిలో ఎవరైతే మొన్నటి వరకు కూడా సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో నల్గొండ పార్లమెంటు సభ్యునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఉండడం జరిగింది. అదేవిధంగా భువనగిరికి మొన్నటి వరకు కూడా ఎంపీ